హలో ఎవ్రీవన్, ఈరోజు మనం గోబీ మంచూరియన్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా క్యాలీఫ్లవర్ను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని ఇలా కట్ చేసిన తర్వాత వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఒక 15 మినిట్స్ వదిలిపెట్టేయండి. దానిలో చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి క్రిందకు వెళ్ళిపోతాయి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు పైన తేలుతాయి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. దీనిలో 2 స్పూన్స్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లవర్, మీ టేస్ట్కు సరిపోయినట్లుగా కారం సాల్ట్ వేయండి. వీటితో పాటు కొద్దిగా జీలకర్ర పౌడర్ను అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి బాగా కలపండి. దీనిలో అడిషనల్గా వాటర్ వేయవలసిన అవసరం లేదు. క్యాలీఫ్లవర్ ముక్కలను వాటర్లో నుండి తీసాం కాబట్టి ఆ తడి సరిపోతుంది. ఒకవేళ డ్రైగా అనిపించినట్లయితే కొద్దిగా వాటర్ను స్ప్రింకిల్ చేసి కలపండి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ను పెట్టి ఫ్రై చేయండి. మీకు ఇష్టమైతే దీనిలో రెడ్ ఫుడ్ కలర్ను కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ ఫుడ్ కలర్ వేయడం వలన మంచూరియన్కు మంచి కలర్ వస్తుంది. మనం రైస్లో వేసుకున్నప్పుడు చక్కగా కనిపిస్తాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పీసెస్ను కూడా ఫ్రై చేయండి. వీటిని ఒక ప్రక్కన పెట్టి స్టవ్ పైన మరొక కడాయిని పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలను వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి. వెల్లుల్లి కలర్ మారుతూ ఉన్నప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసి కొంచెంసేపు ఫ్రై చేయండి. ఉల్లి కాడల్లో వైట్ పార్ట్ను తీసుకుని సన్నగా తరిగి వాటిని కూడా వేసుకున్నాను. వీటితో పాటుగా క్యాప్సికం, క్యారెట్ను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. క్యాప్సికంను మీకు ఇష్టమైతే చిన్న ముక్కలుగా కట్ చేయండి, లేదంటే ఇలా పొడవుగా కట్ చేయండి. ఇందాక మనం ఉల్లికాడలు వైట్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వెనక ఉన్న గ్రీన్ పార్ట్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. అది కొద్దిగా వేగిన తర్వాత దానిలో మీ టేస్ట్కు సరిపోయిన సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ను వేయండి. ఇవి వేసిన తర్వాత వీటన్నిటినీ కొద్దిగా మిక్స్ చేసి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని కూడా దానిలో వేసి కలపండి. గోబీ మంచూరియన్కి అయితే మనం ఈ సాసెస్లో కొద్దిగా కార్న్ స్లరీని వేసి మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు దీంతో మనం ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ను యాడ్ చేయొద్దు. నేను 1 కప్ బాస్మతి రైస్ను తీసుకొని 1 కప్ రైస్కి 1 కప్ వాటర్ వేసి ఉడికించుకున్నాను. ఇలా ఉడికించిన బాస్మతి రైస్ను కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ ఫ్రై చేసుకున్న పీసెస్లో ఈ రైస్ను వేసి మిక్స్ చేయండి. ఈ రైస్లో కొద్దిగా పెప్పర్ పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా వీటన్నిటిని వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఈ మసాలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొత్తిమీరను తీసుకుని బాగా క్లీన్ చేసుకుని సన్నగా కట్ చేయండి. ఆ కొత్తిమీర మీకు ఎంత కావాలంటే అంతా ఈ ఫ్రైడ్ రైస్లో వేసి మిక్స్ చేయండి. ఎంతో రుచికరమైన గోబీ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ఈ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్ తింటూ ఉంటే గోబీ మంచూరియన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, ఫ్రైడ్ రైస్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. మీ పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఈ ఫ్రైడ్ రైస్ను ఒక ప్లేట్లోకి తీసుకుని ఉల్లికాడలతో గార్నిష్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా పెడితే ఏ పిల్లలు ఇష్టంగా తినకుండా ఉంటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.